గ్రామ్ స్టెయినింగ్. క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం దీన్ని కనుగొన్నాడు. కావున ఈ స్టెయినింగ్ని గ్రామ్ స్టెయినింగ్ అంటారు. ఈయన పేరులో గ్రామ్ ఉండడం వలన ఈ స్టెయినింగ్కి గ్రామ్ స్టెయినింగ్ అని పేరు వచ్చింది. స్టెయినింగ్ అంటే కలర్. అంటే ఒక ఆర్గానిజంకి కలర్ని ఇవ్వడాన్ని స్టెయినింగ్ అంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెయినింగ్స్ ఉంటాయి. యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్, గ్రామ్ స్టెయినింగ్, ఇండియన్ ఇంక్ మెథడ్. గ్రామ్ స్టెయినింగ్ మెయిన్ థీమ్ ఏంటి అంటే బ్యాక్టీరియా అనేది గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా అనేది దీని నుండి, అదే ఈ స్టెయిన్ నుండి తెలుస్తుంది. అందువలన దీన్ని డిఫరెన్షియల్ స్టెయినింగ్ ఆర్ గ్రామ్ స్టెయినింగ్ అని అంటాం. మనం కల్చర్ని గ్రో చేసినప్పుడు గ్రామ్ స్టెయినింగ్ చేస్తాం. అంటే కాలనీస్ని గ్రో చేసినట్లయితే ఆ కాలనీస్ నుండి గ్రోత్ని తీసుకొని గ్రామ్ స్టెయినింగ్ని చేస్తాం. న్యూట్రియంట్ బ్రాత్ నుండి కూడా మనం గ్రామ్ స్టెయిన్ని చేస్తాం. మనం గ్రోత్ శాంపిల్ని 2 డ్రాప్స్ తీసుకొని క్లీన్ గ్లాస్ స్లైడ్ పైన శాంపిల్ని తీసుకుంటాం. ఆ శాంపిల్ని ఓవెల్ షేప్లో డిస్పోజ్ చేయాలి. ఆ తర్వాత బన్సన్ బర్నర్ పైన స్మియర్ చేస్తాం. 2-3 సెకండ్స్ మాత్రమే ఫ్లేమ్ పైన స్మియర్ చేస్తాం. అలా చేసినప్పుడు స్మీర్ అనేది కొంచెం డ్రై అయినప్పుడు గ్లాస్ సైడ్కి ఫిక్స్ అవుతుంది. దానిని మనం హీట్ ఫిక్స్ అంటాం. ఇలా చేస్తే స్మీర్ డ్రై అయి హీట్ ఫిక్స్ అవుతుంది, స్టేబుల్గా ఉంటుంది. ఇలా చేయకపోతే మనం స్టెయినింగ్ చేసినప్పుడు స్మీర్ మొత్తం వాషౌట్ అయిపోతుంది. మనం ఈ స్టెయినింగ్ చేసినప్పుడు 4 టైప్ ఆఫ్ రియాజెంట్స్ని యూజ్ చేస్తాం. 1 క్రిస్టల్ వైలెట్. దీన్ని మనం ప్రైమరీ స్టెయిన్ అంటాం, ఎందుకంటే దీన్నే మనం ఫస్ట్ యూజ్ చేస్తాం కదా. 2 గ్రామ్స్ అయోడిన్. 3 ఆల్కహాల్. ఆల్కహాల్లో మనం ఎసిటోన్ ఎథైల్ ఆల్కహాల్ని యూజ్ చేస్తాం. 4 సాఫ్రనిన్. దీన్నే కౌంటర్ స్టెయిన్ ఆర్ సెకండరీ స్టెయిన్ అని కూడా అంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎయిర్ డ్రై హీట్ ఫిక్స్ స్మియర్ చేసిన గ్లాస్ సైడ్ని తీసుకొని దానిని మనం స్టెయినింగ్ రాడ్ పైన ఉంచుతాం. ఫస్ట్ మనం ప్రైమరీ రియాజెంట్ అయిన క్రిస్టల్ వైలెట్ను స్మియర్ని కవర్ చేసేలా వేస్తాం. దాన్ని మనం 1 మినిట్ ఉంచాలి. తర్వాత దాన్ని ట్యాప్ వాటర్తో దాన్ని రిమూవ్ చేయాలి. ఆ వాటర్ డైరెక్ట్గా స్మీర్పై పడకుండా లైట్గా వాష్ చేయాలి. నెక్స్ట్ వాషౌట్ అయిపోయిన తర్వాత గ్రామ్స్ అయోడిన్ని యూజ్ చేయాలి. దీన్ని మనం 1 మినిట్ వరకు పెట్టాలి. దీని యూజ్ ఏంటంటే స్మీర్కి స్టెయిన్కి ఒక బాండింగ్ అనేది పెంచుతుంది. ఇది స్టెయిన్ని మరింత గట్టిపడేలా చేస్తుంది. దీన్ని కూడా 1 మినిట్ వరకు ఉంచాలి. ఆ తర్వాత వాషౌట్ చేయాలి. 3rd ఎసిటోన్ రియాజెంట్ డీకలరైజింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం క్రిస్టల్ వైలెట్ని యూజ్ చేస్తాం కదా, దీని యొక్క కలర్ని మొత్తం తొలగించడానికి డీకలరైజింగ్ చేయడానికి మనం ఎసిటోన్ని యూజ్ చేస్తాం. జస్ట్ 2-3 డ్రాప్స్ని డ్రాప్ బై డ్రాప్ వేసి మనం చేసే స్మియర్పై వేస్తాం. ఇది కలర్ని తొలగిస్తుంది. జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే యూజ్ చేయాలి. 4th శాఫ్రనిన్. దీన్ని కౌంటర్ స్టెయిన్ ఆర్ సెకండరీ స్టెయిన్ అని కూడా అంటారు. దీన్ని కూడా మనం 1 మినిట్ పెట్టి వాషౌట్ చేయాలి. ఆఫ్టర్ స్లైడ్ని ఎయిర్ డ్రై చేస్తాం. ఎయిర్ డ్రై అయిన స్మియర్ స్లైడ్ని తీసుకొని మైక్రోస్కోప్లో మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేస్తాం. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అయితే పర్పుల్ కలర్లోను, నెగిటివ్ బ్యాక్టీరియా అయితే రెడ్ కలర్లోను కనిపిస్తుంది. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ స్టెఫైలోకాక్కస్ ఏరియస్. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఈకొలై, హెచ్ఆర్ఇషియా కొలై. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Until then, keep smiling. Meet you soon. Signing off. Bye.